ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రతి రంగంలో సమస్యల పరిష్కారానికి అనువైన సాంకేతిక పరిజ్ఞాన అప్లికేషన్లను పద్దతులను కనుగొల్సిన విషయంలో అవగాహన పెరగాలని కేంద్ర శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల 4వ వార్షికోత్సవం సందర్బంగా లక్ష కేంద్రాల్లో ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ సంజీవని టెలీ కన్సల్టేషన్ సౌకర్యాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. రేపు ఈస్టర్ పండుగ సందర్బంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. పాకిస్తాన్లో కొత్త అధికారణ సంకీర్ణం, కొత్త స్పీకర్ ఎన్నికతో పార్లమెంట్ దిగువ సభపైన ఈరోజు అదుపు సాధించింది. ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు లక్నో సూపర్ జయింట్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతోంది. భారత్లో ప్రతి రంగం శాస్త సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉందని, అయితే ప్రతి రంగంలో సమస్యల పరిష్కారానికి అనువైన సాంకేతిక పరిజ్ఞాన అప్లికేషన్లను పద్దతులను కనుగోల్సిన విషయంలో అవగాహన పెరగాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత తక్కువ ఖర్చుతో తమ సమస్యలు ఇబ్బందుల పరిష్కారానికి శాస్త్రీయ అప్లికేషన్లను వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. సామాన్య మానవుడికి జీవనంలో వెసులుబాటు కల్పించేందుకు వేరువేరుగా కాకుండా సమగ్రంగా సమీకృతంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ చెప్తుంటారని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి పెరిగిందని చెబుతూ, సేద్యపు నీటికి పురుగుల మందులు చల్లేందుకు, క్షేత్రస్థాయిలో ఎరువులు చల్లేందుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారంగా కొత్త డ్రోన్ విమానాలు వాడుతున్నారని, అదేవిధంగా అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించి టెలిమెడిసిన్, అనావృష్టి ప్రాంతాల మ్యాపింగ్, రైల్వేలో కావలి లేని క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించడం మొదలైన అనేక ఎన్నో కొత్త చర్యలు చేపడుతున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సోమవారం నాడు గాంధీనగర్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ స్కూల్స్ ని ఆయన సందర్శిస్తారు. ఈ కేంద్రం ద్వారా 500 కోట్లకు పైగా డేటా సెట్లను సేకరించి బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు మొదలైన వాటి ద్వారా వాటిని విశ్లేషించి విద్యార్థులకు తమ విద్యాభ్యాసం ద్వారా మెరుగైన ఫలితాలు ఇచ్చే విధంగా పరిష్కారాలను అన్వేషిస్తారు. మంగళవారం నాడు ప్రధానమంత్రి బనస్కంతా జిల్లాలోని దియోధర్లో బానస్ డైరీ సముదాయంలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. జామ్నగర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య భౌగోళిక కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. బుధవారం నాడు ప్రధానమంత్రి గాంధీనగర్లో గ్లోబల్ ఆయుష్ పెట్టుబడి సృజనాత్మక శిఖరాగ్ర సదస్సుకు ప్రారంభోత్సవం చేస్తారు. స్వస్థత పరిశ్రమలు, అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, సృజనాత్మకతకు ఊపునిచ్చేందుకు, పరిశోధన అభివృద్ది జరిపేందుకు గల అవకాశాలను ఈ సదస్సులో చర్చించి పెట్టుబడులను పెంచేందుకు మార్గాల గురించి విస్తృతంగా చర్చిస్తారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల 4వ వార్షికోత్సవం సందర్బంగా లక్ష కేంద్రాల్లో ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ సంజీవని టెలికన్సల్టేషన్ సౌకర్యాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రానున్న కాలంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆరోగ్య రంగంలో పెద్ద విప్లవం తీసుకొస్తుందని, దేశంలో ఇప్పటివరకు 117,000 సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ రేపు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ టు మినిస్టర్ రమేష్ కుమార్ ఈ విషయం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీకా సమాపేశంలో ఆయన పాల్గొంటారని అధికారిక ప్రకటనలో తెలియజేశారు. మధ్యాహ్నం స్థానికంగా ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు డాక్టర్ మురుగన్ అనేక అభివృద్ది పనులను తనిఖీ చేస్తారు. గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ప్రధానమంత్రి సంగ్రహాలయకు ప్రసార భారతి ఆర్కైవ్స్ అందించిన సంపద గణనీయమైంది. దాదాపు 206 గంటల ఆడియో, 53 గంటల వీడియో సంగ్రహాలయంలో చోటు చేసుకున్నాయి. ప్రసార భారతి అందించిన డాక్యుమెంట్లలో రాజ్యాంగ సభ మొదటి స్వాతంత్ర దినోత్సవ ప్రసారం, తొలి ప్రమాణ స్వీకారోత్సవం, అణుశక్తి వ్యవస్థ ప్రారంభం, మొదటి అణు రియాక్టర్ ప్రారంభం, దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు, అలీనోద్యమ సదస్సు మొదలైనవి ఎన్నో ప్రసార భారతి అందించిన సంపద. ఈ అమూల్యమైన రికార్డింగ్లను 1940 సంవత్సరం నుంచి భద్రపరచడమే కాకుండా వీటన్నింటినీ డిజిటైజ్ చేశారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ప్రజలకు ముఖ్యంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ క్షమ ప్రేమ త్యాగ పథంలో ముందుకు నడిపించాలని ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు. జీసస్ క్రైస్ట్ జీవితం నుంచి పాఠాలు నేర్చుకుని మానవాళి యావత్తూ సుఖంగా బతికేలాగా అందరూ కలిసి పనిచేయాలని ఈస్టర్ సందేశమిస్తుందని రాష్టపతి అన్నారు. ఈస్టర్ పండుగ ప్రజల్లో సమైక్యతను మరోసారి గుర్తు చేసి దేశ సౌభాగ్యానికి వారు తోడ్పడాలని సందేశమిస్తుందని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కూడా రేపు ఈస్టర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వేషం కంటే ప్రేమ బలమైందని చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని ఈస్టర్ చెబుతోందన్నారు. మానవాళి యావత్తు పట్ల ప్రతి మనిషి కరుణ దయ పెంపొందించుకోవడం ద్వారా ఈస్టర్ పండుగ జరుపుకోవాలని ఆయన చెప్పారు. అందరి జీవితాల్లోకి ఈ పండుగ శాంతి సామరస్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్లో తృణమూల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా అభివృద్ది మండళ్లు, బ్లాక్ అభివృద్ది మండళ్లను 1584 కోట్ల రూపాయలు కేటాయించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. 1455 కోట్ల 62 లక్షల రూపాయలను గత రెండేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు అందించారని, 1889 మంది పంచాయతీ అకౌంట్స్ అసిస్టెంట్లను నియమించారని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. దాదాపు 1527 కోట్ల 50 లక్షల రూపాయలను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద, 14వ ఆర్థిక కమిషన్, మధ్యాహ్న భోజన పథకం, సమీకృత శిశు అభివృద్ది పథకం నిమిత్తం పంచాయతీలకు ఇచ్చినట్లు కూడా ఆయన తెలియజేశారు. జాతీయ టీకాకరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 186 కోట్ల 36 లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 5,79,000 పైగా టీకాలు వేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు 12 నుంచి 14 మధ్య వయసు పిల్లలు 2,39,00,000 మందికి పైగా వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నారు. జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీకాల వేయించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మరోపక్క గత 24 గంటల్లో 975 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 796 మంది కొలుకుగా ఇప్పటి వరకు కొలుకున్న వారి సంఖ్య 4,25,00,000 చేరుకుంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.76% పెరిగింది. కోవిడ్ సంబంధిత కారణాలతో గత 24 గంటల్లో 4 మరణించారు. పాకిస్తాన్లో కొత్త అధికార సంకీర్ణం పార్లమెంట్ దిగువ సభపైన ఈరోజు అదుపు సాధించింది. కొత్త స్పీకర్ ఎన్నిక జరగడంతో అధికార సంకీర్ణానికి మరోసారి దిగువ సభపైన పట్టు ఏర్పడింది. దీంతో జాతీయ అసెంబ్లీలో కొత్త సంకీర్ణం తన ముద్ర వేయగలిగింది. గతంలో స్పీకర్, ఉప స్పీకర్, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను పదవీచ్యుతం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ దేశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించడంతో గత ఆదివారం నాడు పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్లో ఇమ్రాన్ ఖాన్ను ఓడించి పదవి నుంచి తొలగించారు. కొత్త అధికార కూటమి షాబాజ్ షరీఫ్ ను తమ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. రజా పర్వేజ్ అష్రఫ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి, కొత్త స్పీకర్గా వ్యవహరిస్తారు. ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహరీక్ ఇన్సాఫ్ పార్టీ సభ నుంచి సోమవారం నాడు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో ఎటువంటి పోటీ లేకుండా అష్రఫ్ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఈ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన పక్షంలో పాకిస్తాన్లో రానున్న 2 నెలల్లో 100కు పైగా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబైలోని బ్రాబోన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. విశేషాలు మరొకసారి. ప్రతి రంగంలో సమస్యల పరిష్కారానికి అనువైన సాంకేతిక పరిజ్ఞాన అప్లికేషన్లు, పద్దతులు కనుగొనే విషయంలో అవగాహన పెరగాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల 4వ వార్షికోత్సవం సందర్భంగా 100 కేంద్రాల్లో ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ సంజీవని టెలికన్సల్టేషన్ సౌకర్యాన్ని ప్రారంభించారు. రేపు ఈస్టర్ పండుగ సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.